రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తానాబాద్ ఎగువ మారేరు కూడి కాలవలో పిచ్చి మొక్కలు గుర్రపు డెక్క ఇతర వ్యర్థాల మూలంగా నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో తెర్లుమది శివర్ ఆయకట్టుకు నీరు అందకుండా పోయింది. ఈ విషయాన్ని స్థానిక రైతులు గ్రామ సర్పంచ్ కలకొండ కిషన్ రావుకు విన్నవించుకున్నారు. రైతుల సమస్యలు విన్న సర్పంచ్ కిషన్ రావు ముస్తానాబాద్ సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి ఎంపీపీ దృష్టికి తీసుకువెళ్లగా వారంతా కలిసి ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేసీఆర్ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు కాలువలో ఉన్న పిచ్చి మొక్కలు గుర్రపు రేఖను తొలగించి కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు. విపరీతంగా పెరగడం వల్ల నీటికి మానేరు సంబంధించిన నీళ్లు తిరుమతి గ్రామానికి అందడం లేని ఆ గ్రామ రైతులు గ్రామ సర్పంచ్ గారు ముక్తకాటంతో మన మండలవాడిలో వారు చెప్పిన విధంగా అదే అది కూడా అధికారుల దృష్టికి పోయి అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ఈ పనిచేసి ఈ కాలువను శుభ్రం చేసి తిరుమతి గ్రామానికి మానేరు నీటిని పుష్కలంగా అందే విధంగా ఏర్పాటు చేసేందుకు వచ్చేసినందుకు అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రి కేటీఆర్ గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మానేరు ఒకప్పుడు మనకి ఎంత ఏ విధంగా ఉండే అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ చెత్త చెదరంతో మన రైతులు కూడా ఎందుకంటే ఇదివరకు మన గ్రామాలలో అందరు రైతులు శ్రమదానం చేసుకొని కాలువలు శుభ్రం చేసుకునే విధంగా ఉండే ఇప్పుడు కనీసం రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు ఏంటంటే తీయబడ్డ మేము తీయమనే టైప్లో వాళ్ళు ఉండి ఇలా జేసీబీ యంత్రాల సాయంతో మనం తీసే పరిస్థితి వచ్చింది. మనది మనం శుభ్రం చేసుకుంటే కూడా ఇలా మనకి ఇటువంటి పరిస్థితి ఉండకపో ఇవాళ రైతులకు కూడా అందరూ ఇదివరకైతే గతంలో ఎట్లా చేసుకున్నారు అట్లా చేసుకుంటే బాగుంటుంది. మన ఇంటిని మన ఇంట్లో శుభ్రంగా చేసుకుంటాము. మన కాలువను మనం శుభ్రం చేసుకుంటే కూడా మనకు బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇప్పటికైనా ఈ తిరుమతి గ్రామానికి సంబంధించినటువంటి నీళ్లు పోయే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. మన మంత్రి గారు కూడా ఇమీడియట్ మంత్రి గారు దృష్టి కోరుతూ ఇమీడియట్